చూచూ రాజు. ఒక ఊళ్ళో ఒక ఎలుక ఉండేది. దాని పేరు చూచూ. ఒకరోజు దానికి ఎరుపు రంగు గుడ్డ దొరికింది. అప్పుడది ఈ విధంగా ఆలోచించింది, ఆహా ఎంత అందమైన గుడ్డ, దీన్ని నేను టోపీగా కుట్టించుకుంటాను అనుకొని చూచూ బట్టలు కుట్టే దర్జీ వద్దకు వెళ్ళి, ఈ బట్టతో నాకు ఒక టోపీని కుట్టవా అని అడిగింది. అప్పుడు దర్జీ, వెళ్ళు వెళ్ళు, నీకు నేను టోపీని కుట్టను అని అన్నాడు. ఎలుకకి చాలా కోపం వచ్చి, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ గుడ్డలు బొక్కలు పెడతాను, ముప్పు తిప్పలు పెడతాను అంటూ పాడసాగింది. ఆ దర్జీవాడు భయపడి ఒక సుందరమైన టోపీని ఎలుక కోసం కుట్టాడు. ఎలుక ఆ టోపీని ధరించి అద్దంలో చూసుకొని, ఆహా నా టోపీ ఎంత బాగుంది అని మురిసిపోయింది. టోపీకి జరీ పట్టి ఉంటే మరింత బాగుంటుందని తలచి చూచూ జరీ పట్టీల వాడి దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి జరీ నేతవారు అనగానే నేతవాడు, నమస్కారం చూచూ, బాగున్నారా అని అన్నాడు. అప్పుడు ఎలుక, వీలైన జరీ పట్టీలను అమర్చవా అని అడిగింది. అప్పుడు నేతవాడు, నాకింకేం పనిలేదనుకున్నావా, పోపో అని అన్నాడు. కోపగించిన చూచూ ఎలుక ఇలా అనింది, అర్ధరాత్రికి వస్తాను, నా ఎలుకల సైన్యం తెస్తాను, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ జరీ అంచులు కుడతాను, నిన్ను ముప్పు తిప్పులు పెడతాను, నీ జరీ అంచులు కుడతాను, నిన్ను ముప్పు తిప్పులు పెడతాను అని అనింది. దాంతో జరీ నేతవాడు భయపడి వెంటనే ఎలుక టోపీకి చకచక ఒక జరీ అంచు పోగులు అల్లి ఇచ్చాడు. చూచూ టోపీని పెట్టుకుని అద్దంలో చూసి ఎంతో ఆనందించి, ఆహా నేనిప్పుడు రాజునయ్యాను అని రాజమందిరం వైపు పరుగులు తీసింది. అక్కడకు చేరి ఇలా అనింది, బాగా ఉన్నది నా టోపీ, బాగా లేనిది రాజు టోపీ. ఈ మాటలు విన్న ప్రజలు విషయం కాస్త రాజుగారికి తెలిపారు. రాజుగారికి కోపం వచ్చి వెంటనే భటులను పిలిచి ఎలుకను సభకు తీసుకురమ్మన్నారు. భటులు ఎలుక వద్దకు వచ్చి, ఎలుక ఎలుక, రాజుగారు నిన్ను రమ్మన్నారు, పద పద అని అన్నారు. అప్పుడు ఎలుక, మర్యాదగా మాట్లాడండి, నేనే రాజుని, రాజుగారి టోపీ కన్నా నా టోపీయే అందమైనది, అందుకే నేనే రాజుని, అంతేకాదు రాజుగారిని నా వద్దకే తీసుకురండి, నేనతడి వద్దకి వెళ్లను కాక వెళ్లను అంది ఎలుక. దాంతో రాజుగారే స్వయంగా వచ్చి, నా టోపీ బాగుంది అనడాన్ని విని ఎలుక, నా టోపీ ఇంకా బాగుంది, ఒప్పుకోలేదంటే అనడంతో రాజుగారు, ఒప్పుకోను, నా టోపీయే చాలా బాగుంది అనడంతో ఎలుకకి మళ్లీ కోపం వచ్చింది. దాంతో ఎలుక ఇలా అంది, అర్ధరాత్రికి వస్తాను, నా ఎలుకల సైన్యం తెస్తాను, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ టోపీకి బొక్కలు పెడతాను, నే నిలుచుని తమాషా చూస్తాను అని పాడినా రాజుగారు ఏమాత్రం భయపడలేదు. పైగా రాజుగారు నవ్వుతూ ఇలా అన్నారు, అయితే సరే నీ టోపీయే చాలా బాగుంది. అప్పుడు ఎలుక, నా కోసం రాజగదిని ఏర్పాటు చేయండి, నేనే ఈ దేశానికి రాజునంది. మహారాజు ఎలుకకు ఎలుక గదిని ఏర్పాటు చేశారు. గదిలో పరుపుని తలగడల్ని ఏర్పాటు చేశారు. ఎలుకతో ఈ విధంగా అన్నారు, రండి ఎలుకరాజా, మీ రాజగదిని అధిరోహించండి అని ఆహ్వానించారు. ఆ ఎలుక టీవీగా అందులో కూర్చుంది. వెంటనే ఎలుక గది మూసుకుపోయింది. దాంతో ఎలుకకు బుద్ధి వచ్చింది. చూచూ రాజు. ఒక ఊళ్ళో ఒక ఎలుక ఉండేది. దాని పేరు చూచూ. ఒకరోజు దానికి ఎరుపు రంగు గుడ్డ దొరికింది. అప్పుడది ఈ విధంగా ఆలోచించింది, ఆహా ఎంత అందమైన గుడ్డ, దీన్ని నేను టోపీగా కుట్టించుకుంటాను అనుకొని చూచూ బట్టలు కుట్టే దర్జీ వద్దకు వెళ్ళి, ఈ బట్టతో నాకు ఒక టోపీని కుట్టవా అని అడిగింది. అప్పుడు దర్జీ, వెళ్ళు వెళ్ళు, నీకు నేను టోపీని కుట్టను అని అన్నాడు. ఎలుకకి చాలా కోపం వచ్చి, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను,
అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ గుడ్డలు బొక్కలు పెడతాను, ముప్పు తిప్పలు పెడతాను అంటూ పాడసాగింది. ఆ దర్జీవాడు భయపడి ఒక సుందరమైన టోపీని ఎలుక కోసం కుట్టాడు. ఎలుక ఆ టోపీని ధరించి అద్దంలో చూసుకొని, ఆహా, నా టోపీ ఎంత బాగుంది అని మురిసిపోయింది. టోపీకి జరీ పట్టి ఉంటే మరింత బాగుంటుందని తలచి చూచూ జరీ పట్టీల వాడి దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి, జరీ నేతవారు అనగానే నేతవాడు, నమస్కారం చూచూ, బాగున్నారా అని అన్నాడు. అప్పుడు ఎలుక, వీలైన జరీ పట్టీలను అమర్చవా అని అడిగింది. అప్పుడు నేతవాడు, నాకింకేం పనిలేదనుకున్నావా, పోపో అని అన్నాడు. కోపగించిన చూచూ ఎలుక ఇలా అనింది, అర్ధరాత్రికి వస్తాను, నా ఎలుకల సైన్యం తెస్తాను, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ జరీ అంచులు కుడతాను, నిన్ను ముప్పు తిప్పులు పెడతాను, నీ జరీ అంచులు కుడతాను, నిన్ను ముప్పు తిప్పులు పెడతాను అని అనింది. దాంతో జరీ నేతవాడు భయపడి వెంటనే ఎలుక టోపీకి చకచక ఒక జరీ అంచు పోగులు అల్లి ఇచ్చాడు. చూచూ టోపీని పెట్టుకుని అద్దంలో చూసి ఎంతో ఆనందించి, ఆహా, నేనిప్పుడు రాజునయ్యాను అని రాజమందిరం వైపు పరుగులు తీసింది. అక్కడకు చేరి ఇలా అనింది, బాగా ఉన్నది నా టోపీ, బాగా లేనిది రాజు టోపీ. ఈ మాటలు విన్న ప్రజలు విషయం కాస్త రాజుగారికి తెలిపారు. రాజుగారికి కోపం వచ్చి వెంటనే భటులను పిలిచి ఎలుకను సభకు తీసుకురమ్మన్నారు. భటులు ఎలుక వద్దకు వచ్చి, ఎలుకా ఎలుకా, రాజుగారు నిన్ను రమ్మన్నారు, పద పద అని అన్నారు. అప్పుడు ఎలుక, మర్యాదగా మాట్లాడండి, నేనే రాజుని, రాజుగారి టోపీ కన్నా నా టోపీయే అందమైనది, అందుకే నేనే రాజుని, అంతేకాదు రాజుగారిని నా వద్దకే తీసుకురండి, నేనతడి వద్దకి వెళ్లను కాక వెళ్లను అంది ఎలుక. దాంతో రాజుగారే స్వయంగా వచ్చి, నా టోపీ బాగుంది అనడాన్ని విని ఎలుక, నా టోపీ ఇంకా బాగుంది, ఒప్పుకోలేదంటే అనడంతో రాజుగారు, ఒప్పుకోను, నా టోపీయే చాలా బాగుంది అనడంతో ఎలుకకి మళ్లీ కోపం వచ్చింది. దాంతో ఎలుక ఇలా అంది, అర్ధరాత్రికి వస్తాను, నా ఎలుకల సైన్యం తెస్తాను, అర్ధరాత్రికి వస్తాను, ఎలుకల సైన్యం తెస్తాను, నీ టోపీకి బొక్కలు పెడతాను, నే నిలుచుని తమాషా చూస్తాను అని పాడినా రాజుగారు ఏమాత్రం భయపడలేదు. పైగా రాజుగారు నవ్వుతూ ఇలా అన్నారు, అయితే సరే, నీ టోపీయే చాలా బాగుంది. అప్పుడు ఎలుక, నా కోసం రాజగదిని ఏర్పాటు చేయండి, నేనే ఈ దేశానికి రాజునంది. మహారాజు ఎలుకకు ఎలుక గదిని ఏర్పాటు చేశారు. గదిలో పరుపుని తలగడల్ని ఏర్పాటు చేశారు. ఎలుకతో ఈ విధంగా అన్నారు, రండి ఎలుకరాజా, మీ రాజగదిని అధిరోహించండి అని ఆహ్వానించారు. ఆ ఎలుక టీవీగా అందులో కూర్చుంది. వెంటనే ఎలుక గది మూసుకుపోయింది. దాంతో ఎలుకకు బుద్ధి వచ్చింది.